కలెక్టర్ల గారికి, హెచ్ఓడీలకు, సెక్రటరీలకు, సీనియర్ ఆఫీసర్లందరికీ, మంత్రులందరికీ వార్మ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. ఇక్కడ కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మీ అందరూ కూడా రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్న పదాలు అన్న విషయాల మీద పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. మీరు కూడా దాని మీద చదువుకొని ఉంటారు. తర్వాత మీరంతా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకొని జిల్లాలోకి అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు, ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతిందలా పుస్తకాలు టైప్ ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు, ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ